హలో నమస్తే, నేను మీ ఈకే గిరీష్. మీరు వెయిట్ చేస్తున్నటువంటి కుబేర రహస్యాలు పార్ట్ 9. సో దీంట్లో ఏం టాపిక్స్ వస్తాయనేసి మీరు పాటించాల్సింది మూడు అద్భుతమైనటువంటి టెక్నిక్స్ గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో వెల్త్ని బాగా బిల్డ్ చేయాలి, మీ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో కావాల్సినటువంటి రూల్ ఏంటంటే చాలా త్రీ. ఫస్ట్ థింగ్, మీ వద్ద ఎంత సంపద ఉంది అనే విషయాన్ని ఎవరికి తెలియకూడదు. నెంబర్ టూ, మీరు చేయబోయేటువంటి వ్యాపారాలు, కొత్త ప్లాన్స్ కానీ ఏ వేటి విషయం గురించి ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు, ఎక్సెప్ట్ నీకు అనుకూలమైనటువంటి వాళ్ళ తప్ప నుంచి. మూడోది, యూ నీడ్ ఎ గురు, యూ నీడ్ ఎ వెల్త్ అడ్వైజర్ అనమాట. వెల్త్ అడ్వైజర్స్ అంటే ఇప్పుడు లైక్ నేను క్లాస్ మీకు ఏ విధంగా అయితే చెప్తూ ఉంటానో ఇట్లాంటి వారు ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు కాదు. సో వీటి మూడు గురించి వివరిద్దాం. నెంబర్ వన్, సంపద. మన సంపద గురించి ఎప్పుడైతే మనం ఇతరులకు చెప్పడం జరుగుతూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 లక్షలు ఉంది అని అనుకోండి, సో ఇది ఎప్పుడైతే మనం చెప్పడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా పీపుల్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోతాయి. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయిన తర్వాత మీరు వాళ్ళు సార్ మీరు ఇస్తారేమో అని ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీరు మీకున్నటువంటి అవసరాల దృష్టి మీరు ఇవ్వలేదు అని అంటే శత్రుత్వం క్రియేట్ అవుతుంది. కాబట్టి మీ వద్ద ఎంత సంపద ఉంది అన్నది మీకు మాత్రమే తెలియాలి. అందుకే చెప్తూ ఉంటారు కదా, స్త్రీల వయసుని అబ్బాయి యొక్క పురుషుని యొక్క జీతాన్ని అడగకూడదు అని చెప్పేసి చెప్తారు. ఎందుకు అనంటే మన యొక్క జీతాన్ని బేస్ చేసుకొని 100 మంది జీవితాలను తయారు చేసుకుంటారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వద్ద సంపద ఎంత ఉంది అన్నది అంటిల్ అన్లెస్ ఎక్స్పర్ట్స్ దగ్గర తప్ప నుంచి రిమైనింగ్ మన ఆడిటర్ దగ్గర అయితే ఖచ్చితంగా చెప్పాలి, ఓకేనా? ఎందుకనంటే అతనైతే మీకు గణాంకాలు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటనంటే మీ దగ్గర సంపద ఎంత ఉంది అనే విషయాన్ని ఎవ్వరికి కూడా తెలియచేయకూడదు. ఈ యొక్క నియమాన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. సంపద రేపు మీ దగ్గరికి బాగా వచ్చిన తర్వాత మీ వద్ద ఎంత అమౌంట్ ఉన్నది అనే విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకనంటే ఎప్పుడైతే మన వద్ద సంపద ఎప్పుడు ఉన్నది అని చెప్పి మనం చెప్పడం జరుగుతుందో మనుషుల్లో యొక్క వ్యక్తిత్వాలు మారిపోతాయి, సమస్యలు మనకి ఇంకా కొట్టుమిట్టడం జరుగుతుంది. రెండవది, మీరు చేయాలనుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మనం ముందే చెప్పేయడం వల్ల మన మీద ఇంటెన్షన్ తగ్గిపోతుంది. బేసిక్గా కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు చేయాలనుకున్న ప్రాజెక్ట్ చెప్తే తొందరగా చేయగలుగుతారు, అది వెరీ అరుదుగా జరిగేది. కానీ కొంతమంది వాళ్ళ ప్రాజెక్ట్ చెప్పారు అని అనుకోండి, ఇతరులు దాన్ని అర్థం చేసుకునేసి వాళ్ళు దాన్ని చెడగొట్టడానికైనా సరే, లేకపోతే రేపు భవిష్యత్తులో ఇంకో రకమైనటువంటి సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆచరించాల్సినటువంటి నియమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయము ఎక్స్పర్ట్స్ దగ్గర తప్ప నుంచి ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. లీగల్ అడ్వైజర్ దగ్గర డిస్కషన్ చేయొచ్చు మీ ప్రాజెక్ట్ ఏంటి అన్నది. లేదు అనంటే మిమ్మల్ని చాలా ప్రాబ్లమాటిక్స్లో నుంచి బయటకు తీసుకోవడం కష్టమవుతుంది. అలాగే ఫినాన్షియల్ అడ్వైజర్స్ దగ్గర తీసుకోవచ్చు, వెల్త్ అడ్వైజర్స్ మా లాంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. మూడవది, అత్యంత ఇంపార్టెంట్, మీరు అనేక రకమైనటువంటి గురువులను కలిగి ఉండడం తప్పేం లేదు, బట్ ఒక వెల్త్ అడ్వైజర్ మాత్రం మీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. లేదు అనంటే సంపద సంపాదించలేరు. ఈరోజు ద బెస్ట్ టాప్ మోస్ట్ పొజిషన్లో, వరల్డ్స్ రిచెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి బిల్ గేట్స్ కావచ్చు, ఓకే, బోజోస్ కావచ్చు, అమెజాన్ సీఈఓ కావచ్చు, వీళ్ళందరూ అంటే జూకబర్గ్ కావచ్చు, వారెన్ బఫెట్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వెల్త్ ఫిలాసఫర్లు, వెల్త్ అడ్వైజర్లను పెట్టుకుంటారు, లైక్ నాలాంటి వాళ్ళు. ఈ అడ్వైజర్ యొక్క అడ్వైజ్ అన్నది ఎందుకు అనంటే సబ్కాన్షియస్ మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా దొరుకుతుంది. మీకు ఎవరు పడితే వాళ్ళు ఈ అడ్వైజర్ ఇచ్చేవాళ్ళు లేరు. చాలా జాగ్రత్తగా ఎంచుకోండి అడ్వైజర్ని, వెల్త్ అడ్వైజర్ అసలు ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, దెబ్బ తినేసి ఉండాలి. ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయి ఉండాలన్నమాట వెల్త్ అడ్వైజర్కి. ఖచ్చితంగా లక్షణం ఏంటి అని అంటే జీవితాన్ని సగం అనుభవించిన వాడు ఉండాలి, ఉన్నతమైన జీవితాన్ని అనుభవించి ఉండాలి, సర్వనాశనం అయి ఉండాలి, ఆ తర్వాతే వాళ్ళు వెల్త్ అడ్వైజర్లుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ ఇంకెవరికి తెలియదు. ఎందుకనంటే దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ కీన్ పాయింట్ అనమాట. ఓకే, మీరు చేసే ఆలోచన ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఎటువంటి నష్టాన్ని మీకు తీసుకురాబోతుంది అనేది ముందే వాళ్ళు ఐడెంటిఫై చేసి మిమ్మల్ని సరి చేయడం జరుగుతుంది. ఓకే, వెల్త్ అడ్వైజర్ ఆర్ వెల్త్ ఫిలాసఫర్, వెల్త్ గురుస్. సో మా లాంటి వారి యొక్క ఐడియాని మాత్రం కంపల్సరీగా ఫాలో అవడానికి, ఎందుకనంటే రాజుకి మంత్రి లేకపోతే ఆ రాజ్యం నాశనం అయిపోతుంది. మీరు ఆర్థిక రాజ్యాన్ని మీరు ఏలాలి అని అనుకున్నట్లయితే మంత్రి యొక్క సహాయం మీకు కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఒక గురువు మీకు ఉండాలి, ఆ గురువును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమాకండి.
ప్రారంభంలో ఏదైనా సరే నష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, బట్ మీకు వెల్త్ అడ్వైజర్స్ మాత్రం చాలా హై లెవెల్ మీకు ఐడియాలజీని ఇవ్వడం జరుగుతుంది. సో హోప్ ఎవ్రీవన్ బాగా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది మీ దగ్గర సంపద ఎంత ఉంది అనే విషయాన్ని ఎవరికీ తెలియచేయకూడదు. ఈ నియమాన్ని మాత్రం చాలా జాగ్రత్త వహించండి. రెండవది, మీ వద్ద సంపద అంటే మీన్ మీ ప్రాజెక్టుల విషయంని ఎవరికి తెలియచేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మూడవ పాయింట్ ఏంటి అనంటే, యు నీడ్ ఎ గురు. గురు లేకుండా మీరు సంపదను సృష్టించడం దాదాపు అసాధ్యమవుతుంది. అంటే మామూలుగా సంపాదించవచ్చు, కానీ అనంతమైన సంపదలు సాధించాలంటే మాత్రం ఈ థర్డ్ టిప్ను మాత్రం చాలా జాగ్రత్త వహించండి. హోప్ యు ఎవ్రీవన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.